నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. భారతదేశ ప్రజాస్వామ్యంలో రైతులు కార్మికులు ఎలా ఎదిగి ఉన్నత స్థాయికి వెళ్తారో, అలా ఈ దేశ చరిత్రలో పూలే వ్యక్తిత్వం ఉన్నత స్థాయిలో నిలబడి ముందుకు వెళ్లారని అర్థంగశాసన సభ్యులు కొట్టిపాటి రవికుమార్ అన్నారు. జ్యోతిబా పూలే 191వ జయంతి సందర్భంగా అద్దంకి పట్టణంలోని పోతిరాజు గండి వద్ద ఉన్న ఎమ్మెల్యే కార్యాలయంలో పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే మరియొకరి పరమేశ్, గోరంట శివాజీ, సందిరెడ్డి రమేష్, సందిరెడ్డి శ్రీనివాసరావు, నల్ల నాగేశ్వరరావు, పుందారపు రామారావు, వార్డ్ కౌన్సిలర్ సుభాష, హనుమంతరావు కాశం కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ నాయకుడు చిన్నపల్లి శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీసీల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, బీసీల సంక్షేమం కోసం చంద్రబాబు ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం జరిగిందన్నారు. పూలే జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం పండుగలాగా నిర్వహించడం అభినందనీయమైన విషయమని, పూలే వారి కృషి ఫలించాలని, సమాజంలో అసమానతల రూపం ఆపాలంటే ప్రతి ఒక్కరూ పూలే అడుగుజాడల్లో నడవాలన్నారు. బాలికా పాఠశాల పూలేలో ఏర్పాటు చేసి పూలే సతీమణి సావిత్రిబాయి పూలేని తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా నియమించడం జరిగిందని, చదువు అనేది ఉంటే ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చన్నారు. పూలే గారి 191వ జయంతి సందర్భంగా మన పార్టీ ఆఫీసులో ఇవాళ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. పూలే గారి గురించి చాలా పెద్ద చరిత్ర చెప్పాలంటే, స్త్రీలకి సమానత్వం కోసం కానీ, అట్లానే పూణే నగరాల్లో, బొంబాయి నగరాలు లాంటి నగరాల్లో వెనకబడిన వర్గాలందరూ కూడా ముందుకు రావాలనే దానికి సమానత్వం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అనమాట పూలే గారు. అలాంటి వ్యక్తి ఇవాళ 191 జయంతి జరుపుకోవడం అందరూ కూడా ఆనందదాయకము. అట్లానే ఆయన స్ఫూర్తితోటి ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. అందరికి కూడా తెలిసిందే, ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు, తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగుదేశంలో అధికారంలో రావడం కోసం బీసీలు ఎంతో కృషి చేశారు. తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీసీ వర్గాల్లో ఎంతో చాలా గొప్పగా తెలంగాణలో కానీ ఇక్కడ కానీ ఎంతోమంది బీసీ వర్గానికి సంబంధించిన నాయకుల్ని తయారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అట్లానే ఎన్టీ రామారావు గారు అని చెప్పుకోవటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అట్లానే మొన్న ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీలు ఇచ్చిన దాంట్లో కానీ ఎప్పుడు కూడా బీసీలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉండదని తెలియజేసుకుంటూ, పూలే గారిని మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటూ, ఆయన ఏదైతే ఆదర్శప్రాయంగా ముందుకెళ్ళాడో ఆయన మనందరికి కూడా తెలుసు. దాదాపు 100-150 సంవత్సరాల కిందటే ఆయన్ని ఆ ప్రాంతంలో మహాత్ముడు అని పిలిచేవాళ్ళంట. పొద్దు నేను తెలుసుకోనంటే విషయాలు చాలా గొప్ప ఆసక్తికరమైన విషయాలు పూలే గారి గురించి చెప్పడం జరిగిందనమాట. మహాత్ముడు అని పిలిచేవాళ్ళంట. ఆ రోజుల్లో ఆయన చేసే కార్యక్రమాలు కానీ, ఆయన చేసే మంచి చూసి ఆయన మహాత్ముడు అని చెప్పి ఆ రోజుల్లోనే ఆయన పిలిచేవాళ్ళని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇట్లాంటి గొప్ప వ్యక్తి స్ఫూర్తిదాయంతో మనందరం కూడా ముందుకెళ్ళాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీని అండగా ఉండేది అని చెప్పి కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ, రాజకీయంగా కానీ అట్లానే ఏ విధమైన కార్యక్రమాలు ఉన్నా సరే బీసీని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. రఘుమార్ గారి నాయకత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల కోసం రాష్ట్ర బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, వాటిని వినియోగించుకోవడంలో బీసీలు ముందు ఉండాలని, బీసీలకు ఐక్యత అనేది లేకపోవడంతో వస్తున్న అవకాశాలు వినియోగించుకోవడంలో వెనుకబడి ఉండాలని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. అద్దెకి ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లో మంగళవారం జ్యోతిబా పూలే 191వ జయంతి వేడుకలు నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సునీత హాజరయ్యారు. జరిగిన కార్యక్రమంలో ముందుగా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిబా పూలే గొప్ప సాంఘిక విప్లవకారులని, భారతదేశంలోని ఆనాటి సామాజిక పరిస్థితుల కారణంగా స్త్రీలకు విద్య నిరాకరింపబడిన నేపథ్యంలో నిస్సహాయులైన వారి కోసం జీవితమంతా శ్రమించి చదువు కోసం అంకితం చేశారని, అటువంటి మహానుభావుడి జయంతి వేడుకలు బీసీల ఆధ్వర్యంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో బీసీల జనాభా అధికంగా ఉన్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీలకు అనేక విధాలుగా అవకాశాలు ఇస్తుంటే వినియోగించుకోలేకపోతున్నారని, చీరాలలో 150,000 మంది బీసీలు ఉంటే అక్కడ బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోవటం జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర కేబినెట్లో 32 మంత్రులలో 8 మంది మంత్రులు బీసీలు ఉన్నారని, బీసీలకు ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు వారు ముందు ఉంటారని పోతుల సునీత తెలిపారు. మరి మన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక న్యాయమే ధ్యేయంగా పనిచేస్తూ తన భార్య కూడా విద్య లేదన్నమాట, చదువు
సాధించగలం ఈ సమాజంలో అని చెప్పి ఆ రోజే 200 సంవత్సరాల ముందుటనే మహిళలు కూడా చదువు అంటే ప్రతి ఇంట్లో చదువుకున్న ఇల్లాలుంటే ఆ ఇల్లు చాలా ఆరోగ్యంగా మరి చాలా క్రమశిక్షణ కూడా ఉంటుంది. అలాంటి మహిళలు కూడా చదువుకోవాలని చెప్పి ఆయన ఆ రోజు తన భార్యని చదువు చెప్పించి ఆ చదువుకునే క్రమంలో కూడా ఒక మహిళగా స్కూల్కి వెళ్ళే టైంలో కూడా చాలా అవమానాలు ఎదురైంది ఆమె. అయినప్పటికీ వాటిని లెక్క చేయకుండా చదువుకొని ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆ ఘనత ఆమెకే దక్కింది. అలా వారిద్దరు కూడా సమాజ శ్రేయస్సును కోరి ఆనాడు సమాజంలో ఉన్నటువంటి ఈ అసమానతలన్నీ పోవాలని చెప్పి విద్యకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి మన సామాజిక వర్గాలు. ఎందుకంటే మన వాళ్ళు ఏదోలో ఈ పని చేసుకుంటే మనం ఉందాము ఇంతకంటే మనం ఏం చేయగలుగుతామనే ఒక ఇదితో ఉంటారు మన వాళ్ళు. అలా కాకుండా ప్రతి ఒక్కరు చదువుకుంటేనే సమాజంలో మనకు అన్నీ అమ్ముతాయి, జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో మనకు అన్నీ కూడా లభిస్తాయనే ఒక ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళు చదువుకు ప్రాధాన్యత ఇచ్చారు ఇద్దరు భార్య భర్తలు. అలాగే ఈ అసమానతలను పోగొట్టాలని చెప్పి కూడా చాలా ఫైట్ చేశారు వాళ్ళు. మరి ఈరోజు మనము వాళ్ళకు నివాళులు అర్పిస్తున్నామంటే ఈ జయంతి జరుపుతున్నామంటే మరి వాళ్ళు చేసినటువంటి మంచి పనులు కానీ 200 సంవత్సరాల కిందట ఏదైతే కొనసాగిందో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు పోతున్నప్పటికీ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా మన సామాజిక వర్గాల్లో ఇంకా అసమానతలు వివక్షతకి మన వాళ్ళు ఇంకా గురవుతూనే ఉన్నారు. కానీ మనం కూడా మరి ఎదగాలి, చైతన్యం రావాలి మనలో. ఎవరో సాధించి పెట్టేది కాదు అది, మనం కూడా ఆలోచించి ఒక ధైర్య సాహసాలతో ముందుకు రావాల్సిన అవసరం మన బీసీలో కూడా మరి ఎస్సీ ఎస్టీలో కూడా ఉంది. మరి నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఆ రోజు బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ కాలేజ్ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పరీక్ష కేంద్రాన్ని కేటాయించారని, ఇక్కడ ఎటువంటి మాస్ కాపింగ్ జరగకుండా పరీక్షలు జరగబోతున్నాయని చీఫ్ సూపరింటెండెంట్ బోదాటి సుధాకర్ అన్నారు. బుధవారం నుంచి జరగనున్న ఓపెన్ కాలేజ్ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం జూనియర్ కళాశాలలో ఇన్నిస్ లెటర్స్తో చీఫ్ సూపరింటెండెంట్ బోదాటి సుధాకర్, సిట్టింగ్ స్క్వాడ్ సుబ్బయ్య కలిసి సమావేశాన్ని నిర్వహించారు. జరిగిన సమావేశంలో పలు విషయాలపై వారితో చర్చించారు. 9:30 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి ఏ విద్యార్థిని రానివ్వకూడదని ఇన్వెస్టిగేటర్స్ కు చీఫ్ సూపరింటెండెంట్ సూచించారు. సమావేశం అనంతరం ఏఎస్ఎన్తో ఆయన మాట్లాడుతూ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఓపెన్ కాలేజ్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయని, అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరీక్షా కేంద్రంగా కేటాయించగా ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. మొదటి రోజు 360 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని సుధాకర్ చెప్పారు. పరీక్షలు రాసేవారు పరీక్షా కేంద్రంలోకి పుస్తకాలు, సెల్ ఫోన్లు వంటివి తీసుకుని రాకూడదన్నారు. పరీక్షలు రాసేవారు 9 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సుధాకర్ తెలిపారు. 12:45 నుంచి 22:45 వరకు అద్దెకిలో ఏపీఓఎస్ఎస్ ఇంటర్ ఎగ్జామ్ జరుగుతాయి. ఈ ఎగ్జామినేషన్ మాత్రం 350 మంది ఎన్నుకోబడ్డారు. ఈ పరీక్ష దగ్గర టైంలో ఏ విద్యార్థి కూడా సెల్ ఫోన్లు కానీ పరీక్ష సంబంధించిన మెటీరియల్ కానీ బ్యాగులు కానీ పాఠశాల ఆవరణలో అంటే ఎగ్జామ్ జరిగే సెంటర్లో ఉండరాదు. అది ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం మేము అమలుపరుస్తున్నాం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా పరీక్ష రాసే వ్యక్తి ప్రతి విద్యార్థి కూడా ఆ మెటీరియల్ బయట పెట్టుకొని లోపలికి రావాలి. జాగ్రత్తగా పరీక్ష రాసుకోవాలి, దీన్ని విద్యార్థులు ముఖ్యంగా గమనించాలి. తర్వాత బయటే చెక్ చేసి ఎలా పంపుతాం కాబట్టి ఇన్యూలేటర్లో కూడా వారి సెల్ ఫోన్లు మా దగ్గర పెట్టాలి. ఏ ఇన్యూలేటర్ దగ్గర కూడా ఫోన్ ఉండకూడదు. ఎగ్జామ్ సంబంధించిన మెటీరియల్ ఏదైనా కానీ సిట్టింగ్ స్పాట్ దగ్గర తప్పక ఎవరి దగ్గర ఉండకూడదు. ఇది డిఓ గారి ఉత్తర్వు ప్రకారం మేము అనుకుంటున్నాము. ఉదయం 9:30 నుంచి సాయంత్రం మధ్యాహ్నం 12:30 రాకుండా ఎగ్జామినేషన్. ఫస్ట్ 2 రోజులు మాత్రం కొంచెం ఎక్కువ ఉంటారు. అంటే ఫస్ట్ రోజు 351 2వ రోజు 361 ఆ తర్వాత 244 అట్లా ఉంటారు. ఒకరోజు 30 పరీక్ష రాస్తారు. అట్లా అది కంపార్ట్మెంటల్ టైప్లో ఉంటుంది సార్. దీనికి నేను చీఫ్గా ఉంటున్నాను. తాలూకు ఎంబీఓ గారు సుబ్బయ్య గారు సిటీ స్క్వాడ్గా మన జిల్లా విద్యాశాఖ గారిని నియమించారు. రేపు అనగా 12వ తారీఖు 9:00 నుంచి 12:30 వరకు జరగబోయేటువంటి ఆఫీస్
ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్కి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఎలాంటి పర్మనెంట్ మెటీరియల్ లేకుండా పరీక్ష హాల్లోకి ఇంటర్వ్యూలో హాజరు కావాలి. 9 గంటలకల్లా క్లాస్ రూమ్స్కి ఆయా వాళ్ళకి అలాట్ చేసినటువంటి రూమ్లో పరీక్షలు రాయాలి. పరీక్షా సమయంలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కూడా తావివ్వకుండా పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం మరి ఇన్విజిలేటర్లు మొత్తం కూడా అటెండ్ కావడం జరిగింది. ఈ ఇన్విజిలేటర్లు అందరూ కూడా పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలో తగినటువంటి సూచనలు సలహాలని వీళ్ళకి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. పరీక్ష చాలా పగడ్బందీగా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇన్విజిలేటర్లు కూడా పరీక్షా సమయంలో విద్యార్థులు అన్ని ఎప్పటికప్పుడే అప్రమత్తంగా ఉంచి వీళ్ళు కూడా విజిలెంట్గా ఉండి ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు తావివ్వకుండా. వేసవి కాలం వచ్చిన నేపథ్యంలో బజారుకు వచ్చే ప్రజలకు త్రాగునీరు కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అద్దెకి నగర పంచాయతీ వారి ఆధ్వర్యంలో 9 జలవేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని నగర పంచాయతీ కమిషనర్ నారాయణరావు తెలిపారు. అద్దెకి నగర పంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోమవారం రోజున ప్రారంభించాల్సిన జలవేంద్రాలు పలు కారణాల వలన నిలుపుదల చేశారని, 9 జలవేంద్రాలకు సంబంధించి 4 ప్రాంతాలలో మాత్రమే పన్నీళ్లు వేశారని, మిగతా 5 ప్రాంతాలలో పనులు జరుగుతున్నాయని, గురువారం జలవేంద్రాలు ప్రారంభించే విధంగా చూస్తారని కమిషనర్ తెలిపారు. పలు ప్రదేశాలలో స్వచ్ఛంద సంస్థల వారు జలవేంద్రాలు ఏర్పాటు చేశారని, నగర పంచాయతీ తరఫున నగర పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ వైద్యశాల, రామ్నగర్, భవానీ సెంటర్, బంగ్లా రోడ్, బస్టాండ్ సెంటర్, కాకరిపాలెం పలు ఏరియాలలో జలవేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. నగర పంచాయతీ పరిధిలో మొత్తం ఈ వేసవికాలం దృష్ట్యా 9 జలవేంద్రాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుని ఆ మేరకు వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు 4 ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయడం అయిపోయింది, మిగతా 5 కూడా ఇవాళ సాయంత్రం రేపు ఉదయానికల్లా కంప్లీట్ చేసేసి ఎల్లుండి ఉదయానికి 9 కూడా రన్నింగ్లోకి వచ్చేటట్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా ఎల్లుండి ఉదయం అద్దంకి నగర పంచాయతీ పరిధిలో 9 జలవేంద్రాలు కూడా ఫంక్షన్లోకి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పని తెలియదు. ప్లేస్ వచ్చేసరికి భవానీ సెంటరు, తర్వాత మన ఆఫీస్ నగర పంచాయతీ కార్యాలయం దగ్గర, కళామందిర్ దగ్గర, తర్వాత ఏమో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, ఇంకా మిగతా 4 ప్లేసులు ఉన్నాయండి. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు పేద విద్యార్థులందరికీ కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించాలన్న ఉద్దేశంతో విద్యకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తున్నారని, ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని అద్దంకి ఎమ్మెల్యే కొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలోని ఇందిరానగర్లో ఉన్న ప్రకాశం యూపీ స్కూల్ విద్యార్థులకు మంగళవారం ఎమ్మెల్యే రవికుమార్ యూనిఫామ్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు కూడా విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేశారు. ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారో హెచ్ఎం ప్రకాశం పంతులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. పేద విద్యార్థులు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉంటారని, వారిని దృష్టిలో ఉంచుకుని మంచి విద్యను అందించాలని ఎమ్మెల్యే ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు యూనిఫామ్స్, భోజనం, స్కాలర్షిప్ మొదలైన సౌకర్యాలు అందిస్తుందని రవికుమార్ తెలిపారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజల మధ్యలో లేకపోవడం బాధాకరంగా ఉందని, ఫూలే అనే వ్యక్తి లేకపోయి ఉంటే మహిళలు ఇళ్లకే పరిమితం అయ్యేవారని, ఫూలే నిమ్న జాతుల వారికి విద్యా సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని కేవీపీఎస్ నాయకులు మోటు ఆంజనేయులు అన్నారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని అభ్యుదయ నగర్లో ఉన్న ప్రసన్నాంజనేయ డిగ్రీ కళాశాలలో ఫూలే 191వ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఫూలే చిత్రపటానికి కేవీపీఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆంజనేయులు మాట్లాడుతూ 11/4/1827లో పూలే జన్మించారని, 1847వ సంవత్సరంలో జ్యోతిబా పూలే ఇంగ్లీష్ చదివి పూర్తి చేసి ఆనాటి వర్ణ వ్యవస్థపై తిరుగుబాటు చేశాడని, రాజకీయ క్రూరత్వం కంటే సాంఘిక క్రూరత్వం చాలా భయంకరమైనదని ఉద్భవించేవారని, స్వేచ్ఛ ప్రభుత్వం ఒకటే చాలదని, స్వేచ్ఛ సమాజం కూడా కావాలని ఆశించడం జరిగిందన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ సామాజిక మార్పు కొరకు మాటలు ఆయన కంటే ఇంకా ముందు కూడా కొంతమంది చార్వాకులని
ఇంకా చాలామంది చేశారు. కానీ బాగా దాన్ని ముందుకు తెచ్చి పాలకవర్గం, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ విద్యాలయాలు పెట్టాలనేదాకా పోరాడి, వివక్షను కూడా కొంత తగ్గించేదాకా పోరాడిన మహానుభావుడు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి అంబేద్కర్ అందరికీ తెలిసాడు. రాజ్యాంగాన్ని రచించటమే కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కరు మహత్తరమైన జాతి కోసం పోరాటం కూడా చేశాడు. అందుకని ఆయన్ని కూడా రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కూడా 1989 దాకా వెలుగులోకి తేలా పాలక వర్గాలు, 89 కదా, ఎదురుగాలి పడతా ఉంది, ప్రజలు కొంత ఆలోచిస్తున్నారు, ఓట్లు రావట్లేదు, ఓట్ల బ్యాంకు కోసం బాగా ఓట్లు ఉన్నోళ్ళు అమాయకులు, ముఖ్యంగా వెనకబడ్డ కులాల వాళ్ళు, దళితులు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు, వీళ్ళ ఓట్ల కోసం అప్పటి నుంచి పాలక వర్గాలు నెత్తినెత్తుకొని ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి చేస్తూ పెద్ద ఎత్తున అంబేద్కర్ ఆశయాలే మా ఆశయాలే అని చెప్తూ ఉంటారు. సరే, ఒక వాడు ఆశయాలు కాకపోయినా ముందు పరిచయం చేశాడు ఆయన్ని, అది మంచిది. కానీ బాపు పూలే ఆయన్ని గుర్తించి ఆయన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఈ పాలక వర్గాలకు లేదు, ఈయన అవసరం వచ్చాడు కాబట్టి చేస్తున్నారు. అందుకని అందుకోసం అనేక దేశాల్లో మొదట ప్రాధాన్యత విద్యకి ఇచ్చారు. ఉదాహరణ చూద్దాం, మనకు 1947 స్వాతంత్రం వచ్చింది. 1947 స్వాతంత్రం వచ్చినప్పుడు అన్నారు, 10 ఏళ్లలో భారతదేశంలో ప్రజలందరికీ విద్యను అందిస్తా ఉన్నారు. వచ్చిందా మరి? ఎందుకని? మన దేశం మొత్తం మీద ఒకే ఒక రాష్ట్రంలో అందరూ చదువుకున్నారు. ఏ రాష్ట్రం అది? కేరళలో ఎర్నాకుళం అనే జిల్లా ఉంది. మొట్టమొదటగా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆ జిల్లాలో అందరికీ చదువు వచ్చేట్టు చేశారు. ఆ తర్వాత రాష్ట్రం మొత్తం వచ్చింది. ఇలా దేశవ్యాప్తంగా ఇప్పటికి కూడా నిరక్షరాస్యత 30% ఉంది. మనకి ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. పక్కన ఉన్న దేశం చైనా ఉంది, వాళ్ళ స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 49లో. మనం 47లో వచ్చింది, వాళ్ళు 49లో వచ్చింది. మనకి ఇన్ని సమస్యలు ఉంటానికి కారణం ప్రధానం ఏం చెబుతుంటారు ఎక్కువగా? జనాభా ఎక్కువ అంటారు. మన జనాభా 120 కోట్లు, వాళ్ళది 135 కోట్లు. మరి జనాభా ఎక్కువ, వాళ్ళ అక్షరాలు ఏంది తెలుసా? మన తెలుగు అక్షరాలు ఏంది? ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సమాచారం. ప్రకాశం జిల్లా రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమగ్ర వాతావరణ సమాచారం. ఏప్రిల్ 12 ఉష్ణోగ్రత అత్యధికంగా 36 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 24 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం లేదు, ఆకాశం నిర్మలంగా ఉండవచ్చును. ఏప్రిల్ 13 ఉష్ణోగ్రత అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 24 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం లేదు, ఆకాశం నిర్మలంగా ఉండవచ్చును. ప్రకాశం జిల్లా రైతులకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. వేసవి మరియు వరి మాగాణుల్లో ఎంపిక చేసుకునే రకాలు స్వల్పకాల పరిమితితో నూగు కలిగి ఉండి రసం పీల్చే పురుగులను, ముఖ్యంగా పచ్చదోమను తట్టుకునేవిగా ఉండాలి. సాధారణ అమెరికన్ రకాలు L603, L604, NA1325, శివనంది మరియు విడుదలకు సిద్ధంగా ఉన్న NDLH 1938. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును అగ్రికల్చరల్ మెటీరియాలజీ డివిజన్ నుండి స్వీకరించడం జరిగింది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1800 400 1898 8800ను సంప్రదించవచ్చును.